మామూలుగా ఆరోగ్యంగా ఉన్న మోకాళ్ళు కనుక మనం ఓపెన్ చేసి చూసినప్పుడు ఏంటంటే, మామూలుగా మీ భాషలో ఇందాక చెప్పాను కదా గుజ్జు అనేది, దీని కార్టిలేజ్ అని అంటాం. అంటే ఎనీ జాయింట్, అంటే ఏ చిన్న మామూలు మన చేతిలో ఉండే జాయింట్స్ అయినా కానీ రెండు ఎముకల మధ్య మెత్తటి కండ లాంటిది ఉంటది, దాన్ని కార్టిలేజ్ అంటాం. స్మూత్ గా గ్లైడ్ అవ్వడానికి, అంటే ఫీల్ మామూలుగా మృదువుగా కదలడానికి పనికి వస్తుంది. అదే విధంగా మోకాళ్ళలో కూడా రెండు ఎముకల చివరి భాగాన కార్టిలేజ్ అని ఉంటది. మోకాలు అరిగిపోవడం అంటే ఈ కార్టిలేజ్ అనేది దెబ్బతింటాం. ఇందాక చెప్పాను కార్టిలేజ్ ఎందుకు అరిగిపోతుంది, ఏ ఏ సందర్భాల్లో అరిగిపోతుంది అనేది. ఇది పూర్తిగా అరిగిపోయిన తర్వాత మెడిసిన్స్ తో మళ్ళీ కార్టిలేజ్ ని రీజనరేషన్, అంటే మళ్ళీ తెప్పించడం అనేది జరగదు. పూర్తిగా కార్టిలేజ్ అరిగిపోయి ఇబ్బంది పడుతున్నాము అనుకుంటే గనక సర్జరీ చేయించుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. మోకాలు అరిగిపోయినది ఈ విధంగా కనిపిస్తుంది, అంటే ఇందాక చూపించిన కార్టిలేజ్ ఆరోగ్యంగా ఉంటే ఈ విధంగా ఉంటది. అదే అరిగిపోయిందనుకో ఈ విధంగా ఉంటది. ఈ స్టేజ్ కనుక రీచ్ అయితే గనక మామూలుగా నొప్పితో ఇబ్బంది పడుతున్నాము, రోజువారీ దినచర్య ఇబ్బంది అవుతుంది అనుకుంటే నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం అనేది మంచిది.